ఇదైతే చూశారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, ఎక్కువ గజిబిజి లేకుండా నీట్గా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, మీ సపోర్ట్ ఒక లైక్ చేసి చేయండి, దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. నేను ఒక లైక్ చేసి వీడియో వీలు ఉంటే కొంచెం చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఓకే, డెఫినెట్లీ చూస్తారని అనుకుంటున్నాను. అది చాలా ఈజీగా చేసుకుంటారు వీడియో. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను, అదైతే 100% యాడ్ చేసుకుంటారని అనుకుంటున్నా. యాడ్ చేయడం తెలియకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, చాలా ఈజీ ప్రాసెస్, అదే పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు కామెంట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ సెక్షన్లో వచ్చాను, మీకు ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ ఈ వీడియో కింద ఉంటుంది, డిస్క్రిప్షన్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. మ్యాక్సిమం అందరూ ప్రీసెట్ యూజ్ చేయని ఇక్కడ ట్రై చేయండి, XML జోలికి వెళ్ళకండి మ్యాక్సిమం. ఓకే, మళ్ళీ మర్చిపోవద్దు, ఇదైతే గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అందరూ ప్రీసెట్తే యూజ్ చేయండి. ఓకేనా, దాంతోపాటు ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను కొన్ని డేట్స్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులో ఫోటో యూజ్ చేసిన వాళ్ళు కూడా నాకు ఐడియా లేదు, మన సబ్స్క్రైబర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫొటోస్తో ట్రై చేసిన కాబట్టి మీరైతే డెఫినెట్లీ అయితే మీరు డేట్ కానీ మంత్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు 6 ఎగ్జాంపుల్గా 7th జూన్ పెడదాం. ఓకే, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మాత్రం క్యాపిటల్ లెటర్లోనే పెట్టండి, స్మాల్ లెటర్ పెట్టకండి. ఈ టెక్స్ట్లో మీరు వేరేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా చాలా బాగుంటుంది. ఎండింగ్లో మాత్రం ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే ఉంటుంది, దాంతోపాటు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ బర్త్డే డేట్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకో, ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోండి, కింద హ్యాపీ బర్త్డే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఫోటో రీప్లేస్ పెట్టకండి చెప్తాను. ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి, ఫస్ట్ ఈ ఫోటో డిలీట్ చేసేయండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో సెలెక్ట్ చేసి దాని కిందికి అయితే తీసుకురండి. ఓకే, కిందికి తీసుకొచ్చిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పే చేయండి, ఎఫెక్ట్ అనేది సెట్ అయిపోతుంది. చూడండి, చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా బాగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరైతే ఇలాగైతే పెట్టుకోవచ్చు. ఒక 2 ఫోటోస్ మాత్రం రీప్లేస్ పెట్టకండి. ఓకేనా, ఇక్కడ మధ్యలో ఒక ఫోటో వస్తుంది, ఈ ఫోటోను కూడా సేమ్ రీప్లేస్ పెట్టకండి. ఇంతకుముందు చెప్పినట్టు చేయండి దీన్ని. దాంతోపాటు ఈ ఫోటోను కూడా రీప్లేస్ పెట్టకండి. ఇప్పుడు ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు 2 ఫోటోస్ వస్తుంది, గ్రూప్ ఉంటుంది, గ్రూప్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటో ప్లేస్లో కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో, సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ ఫోటో పెట్టుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకో గ్రూప్లో కూడా సేమ్ ఫోటోని యాడ్ చేయండి. ఓకే, ఒక గ్రూప్లో యాడ్ చేసినాం, ఈ ఫోటోని కలర్ అండ్ ఫీల్లోకి వెళ్దాం. ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటోని మళ్ళీ ఇక్కడ యాడ్ చేద్దాం. అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం, ఇప్పుడు బ్యాక్ వద్దాం, సెట్ అయిందా లేదా అనేది చూసుకుందాం. బాగా సెట్ అయింది. సేమ్ ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క ఫోటోని రీప్లేస్ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క ఫోటో ఏముండదు, అక్కడ ఒకటే ఫోటో ఉంటుంది. దాని తర్వాత ఈ ఫోటోని కాపీ చేయడం చెప్తాను, ఇక్కడ పేస్ట్ చేయడం, కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టడం. ఎండింగ్ వరకు ఇలాగే చేసుకోవాలి. బీట్ మార్క్ అనేది నేను పెట్టలేదు, ఎందుకంటే అది MB అనేది చాలా ఎక్కువ అవుతుంది. MB ఎక్కువ అవుతే మీకే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎండింగ్ వరకు మీరైతే ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇలా చెప్తాను, ఒక 2 ఫోటోస్ యాడ్ చేసి యాడ్ చేస్తే తెలుస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది దీనికైతే పేస్ట్ అవుతుంది. కలర్ ఆప్షన్ మాత్రం ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, మిగతా దాన్ని సెట్ అయిపోతుంది. చూడండి, బాగా సెట్ అయింది. ఇప్పుడు వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.